రెండింటికి మించి మా రాశి ఖన్నా ఎరగదీసింది. మళ్ళీ మనకి ప్రతిరోజు పండుగలో ఎలాగైతే క్యారెక్టర్ ఉంటుందో, ఎంత జోస్ గా ఉంటుందో, అంతే జోస్ రాశి ఖన్నా ఇందులో చూపించడం అనేది జరిగింది. నిజంగా ఆఫ్టర్ లాక్డౌన్ ఎవరికైనా కలిసి వచ్చిందంటే రాశి ఖన్నా గారిని చెప్పొచ్చు. మరొక ఐ థింక్ 4-5 ఇట్లు పడ్డాయి. అమ్మ ఏ సినిమా కలిసి ఆ సినిమాలన్నీ ఇట్లు అవుతున్నాయి. ప్రజలు గోల్డెన్ లాక్. ఇప్పుడు గోపిచంద్ గారు మంచి యాక్షన్ క్యారెక్టర్ కట్ అవుట్ కామెడీ టైమింగ్ ఎలా ఉందండి? కామెడీ ఆయన బాగా చేస్తారు. సో ఇది రేటర్ ప్రో క్యారెక్టర్ డైరెక్షన్ మార్క్ ఎలా అనిపించింది ఇందులో? ఫైట్స్ ఎలా ఉన్నాయి గోపిచంద్ గారు? యాక్షన్ ఫోటోగ్రఫీ బాగుంటుంది. ఆయన సినిమా నాకు ఫోటోగ్రఫీ బాగా ఇష్టం. అండ్ ఎందుకు ఐ థింక్ సెకండ్ సినిమా బస్ స్టాప్ అనుకున్నాను. బస్ స్టాప్ ఏదైనా చూసినా ప్రజలు రాసుకుంటారు. అలా మొదటి సినిమా కానీ ఈ సినిమా తగిలిపోతుంది అన్న. అదే విధంగా బస్ స్టాప్ సినిమా ఇట్లా అక్కడ నుంచి ఆయన వెళ్ళి కంటెంట్ ఏంటి సార్? సినిమాలో కంటెంట్ ఏంటి? కంటెంట్ అని కాదు, అవినీతి నీతి అవినీతి మధ్య జరిగింది గొప్ప. ఒక నీతి గల లాయర్, ఒక అవినీతి గల ఎక్కడ ఉండదు అని. బట్ మేకింగ్ విషయంలో ఎంటర్టైన్మెంట్ అనేది తీసుకొని ఒక జడ్జి కొడుకు లాయర్ గోపిచంద్ర అంటే ఫైటింగ్ లో ఉంటాయి, యాక్షన్ బాగుందా? ఫైట్స్ కామెడీ డాన్స్ డాన్స్ కూడా చాలా చిరంజీవి గారు రావడం లక్ ఫ్యాక్టర్ కలిసిందంటారా? చిరంజీవి గారు వస్తే ఎప్పుడు లక్కే కదా. ఆయన పేరు చెప్తారే సినిమా సాగమగడుతుంది. అందులో అన్నిటికన్నా మించారు గీత ఆర్ట్స్. గీత ఆర్ట్స్ లో ఏ సినిమా వచ్చినా బాగుంది. ఎందుకంటే గీత ఆర్ట్స్ ఫ్యామిలీ కావాల్సిన ప్రతి ఎలిమెంట్స్ కొన్ని సంస్థలు కొన్ని ఉంటే అందులో నాకు తెలిసి గీత ఆర్ట్స్ ఉంటుంది. గీత ఆర్ట్స్ కానీ సురేష్ ఆర్ట్స్ కానీ దిగ్రాజ్ కానీ ఇవన్నీ ఏంటంటే ఫ్యామిలీస్ గా బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ వస్తాయి కాబట్టి ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడాల్సి అవును. కామెడీ కామెడీ ఎంటర్టైన్మెంట్. సో అటు ఎంటర్టైన్మెంట్ ఉంటే ఇటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంది. అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అలానే ఓన్లీ కామెడీ బేస్ కాదు, అలాగే కమర్షియల్ సినిమా అంటే బోయబాట్ గారు లేకపోతే వీళ్ళ దగ్గర ఫైట్స్ కాదు, మొత్తం రెండు మిక్స్ చేసి ఫ్యామిలీకి తగ్గట్టుగా అంటే బోయబాట్ గారు తర్వాత మనకి వినాయక్ గారు తర్వాత ఈవి సత్యనారాయణ గారు